హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. నరసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రూరల్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు ఇప్పటికీ ఆసక్తిని కలిగించాయి. మొదట్లో రిలీజ్ అయిన పోస్టర్లలో బాలయ్య ఐరన్ మ్యాన్ సినిమాలో టోనీ స్టార్క్ పాత్రలో స్టైలిష్ గడ్డంతో కనిపించడం అందరినీ ఆకర్షించింది. అయితే ఈ మధ్య దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించారు మన బాలయ్య. దీన్ని బట్టి బాలయ్య రెండు విభిన్న వేరియేషన్స్లో ఉండే పాత్రలు పోషిస్తున్నారని అందరికీ అర్థమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్లో నటిస్తున్నారని, ఒక పాత్రలో ఐటీ ఉద్యోగిగా కనిపిస్తారని అంటున్నారు. స్టైలిష్గా సూటు బూట్లో ఐరన్ మ్యాన్ గడ్డంలో ఉన్న బాలయ్య సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అని సమాచారం వస్తుంది. పోలీస్ పాత్రలు, ఫ్యాక్షనిస్ట్ పాత్రలు, రాజుల పాత్రలు, ఇలా ఎలాంటి పాత్రలు అయినా తీసుకోండి, బాలయ్య వాటిలో పరకాయ ప్రవేశం చేస్తారు. నిజానికి సినిమా పూర్తయ్యేంత వరకు ఆయన ఆ పాత్రలోనే ఉంటారు. బాలయ్య నటనకు ఎలాంటి వంక పెట్టలేం, ఆయన ఒక మంచి నటుడు. అవన్నీ ఓకే, కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్ర బాలయ్యకు అసలు సూట్ అవుతుందా అనే చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంటే 25 నుంచి 35 సంవత్సరాలు ఉన్న హీరోలనే చూపించేవారు. సాఫ్ట్వేర్ రంగంలో 50లు 60లు వయసు వ్యక్తులు ఉన్న సినిమాలలో అలాంటి వారిని చూపించడం అరుదు. మరి 60కి దగ్గరలో ఉన్న బాలయ్య ఈ పాత్రకు సూట్ కాడేమోనని కొందరు అంటున్నారు. మరో సీనియర్ స్టార్ వెంకటేష్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా గతంలో నటించారు, అది చాలా ఏళ్ల క్రితం. మరి బాలయ్య ఈ వయసులో ఐటీ ఉద్యోగిగా ఎలా ఉంటారో, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఓకే వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.